గాజువాక 70వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చట్టి గోపి మాట్లాడుతూ తమకి టికెట్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి అలాగే మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు ఎర్రగడ్డ కాలనీ ఎల్బీ నగర్ కుంచుమాంబ కాలనీలలో గడప గడపకు వెళ్లి మాకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. 70 వార్డులో నేను అధ్యక్షుడిగా పనిచేశాను. నేను నా గురించి ప్రజలందరికీ తెలుసు, నేను అందరికీ పరిచయం ఇస్తుంది. ఇదే ప్రాంతంలో పుట్టిపెరిగాను. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ మా మమ్మీ డాడీ ద్వారా వాళ్ళ వెనకాల తిరిగి రాజకీయంలో నేను గత 25-30 ఏళ్ళుగా మా వార్డులో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా సమస్యల మీద నాకు అవగాహన ఉంది. నేను ప్రజల వద్దకెళ్ళి నేను ఓటు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పల్లా శ్రీనివాస్ గారు హయాంలో మా వార్డులో సుమారుగా 15 కోట్ల రూపాయల వరకు నేను పని చేశాను. కుంచుమాముల కాలనీ కానీ అలాగే కుంచుమాము కాలనీ మొదలుకొని చట్టపాలెం వరకు కొండవాళ్ళ ప్రాంతాల్లో రిటైరింగ్ వాల్స్ కానీ ఇలా చాలా వర్కులు చేసేవాడిని. మా వార్డులో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చాలా మటుకు 2800 పట్టాలు ఇచ్చాం, అలాగే చాలామందికి హౌసింగ్ లోన్స్ ఇచ్చాం, అలాగే ఫ్యాన్షన్స్ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు తీసే